తెలంగాణలో ఇప్పుడు విద్యుత్ పంచాయతీ నడుస్తుంది. విదేశాల్లో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ ఆందోళనలకు దిగింది. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోకల్ లీడర్లు అందరూ గుస్సవుతున్నారు. రేవంత్ లేవనెత్తిన కరెంట్ పంచాయతీపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదని పబ్లిక్ టాక్ నడుస్తోంది. కాగా రేవంత్ వ్యాఖ్యలపై మండిపడుతున్న బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. మూడు ఎకరాల లోపల ఉంటే ఒక ఎకరాకు నీళ్లు మారించాలి అంటే ఒక గంట సార్ మూడు ఎకరాలకు నీళ్లు పట్టాలి. ఫుల్ మూడు ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు మూడు గంటలు సార్ టోటల్ ఒక ఎనిమిది గంటలు ఉచితం తీసుకుంటే సరిపోతుంది. రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ చాలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు పోరు తీవ్రతరం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ వ్యాఖ్యలను ఖండించడంతో పాటు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. కబడ్డా రేవంత్ అంటూ హెచ్చరికలు చేశారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ వాళ్లు రైతు వ్యతిరేకులని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నాకు దిగి రేవంత్ కు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తే కాంగ్రెస్ కు వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో ఆయా జిల్లాల మంత్రులు, ఇతర సీనియర్ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని, ఊళ్లలోకి రానియొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ధరణి రద్దు చేస్తామని, ఇప్పుడు ఉచిత విద్యుత్ తీసేస్తామంటూ కాంగ్రెస్ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారని, అలాంటి వారిని నమ్ముకుంటే మరోసారి సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుతుందని అంటున్నారు. కవిత ఉదయం ట్వీట్ కూడా చేశారు. నేరుగా రాహుల్ గాంధీకే ట్యాగ్ చేస్తూ రేవంత్ చేసిన కామెంట్స్ పై నిలదీస్తూ అసలు తెలంగాణ రైతులపై అక్కసు ఎందుకని ప్రశ్నించారు. అంతకుముందు ట్వీట్ చేసిన కేటీఆర్, సీఎం కేసీఆర్ నినాదం మూడు పంటలైతే కాంగ్రెస్ విధానం మూడు గంటలని, బీజేపీ విధానం మతం పేరిట మంటలు అని విరుచుకుపడ్డారు. మూడు పంటలు కావాలా, మూడు గంటలు కావాలా, మతం పేరిట మంటలు కావాలా, తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది అని ఆయన అన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ రేవంత్ రెడ్డి అలా ఎందుకు మాట్లాడారో తెలియదని, ఆయన నుంచి వివరాలు తెలుసుకుంటానని చెబుతూనే ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ నినాదమని చెప్పుకొచ్చారు. మరికొందరు నేతలు కూడా రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నారు. అసలు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలకు ఉలికిపాటు ఎందుకనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఉచిత విద్యుత్ తీసివేయాలంటూ రేవంత్ రెడ్డి మాట్లాడలేదని, బీఆర్ఎస్ నేతలు రాజకీయంగా వాడుకునేందుకు ఇలా హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరించిందని, విద్యుత్ కొనుగోలులో అవినీతిపై రేవంత్ రెడ్డి మాట్లాడితే దాన్ని వక్రీకరించారని, విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమా అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ కు భయం పట్టుకుందని, రైతులకు 24 గంటల విద్యుత్, అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని తెలిపారు. మోదీ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతిచ్చిన బీఆర్ఎస్ కు రైతుల గురించి మాట్లాడే అర్హతే లేదని ఆయన అన్నారు. మరోవైపు అమెరికా పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలపై మీడియా సమావేశం పెట్టి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి రేవంత్ వ్యాఖ్యల కారణంగా చిచ్చురేగిన కరెంటు పంచాయతీ ఎందాక వెళ్లి ఎక్కడ ఆగుతుందో మరి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.